కాంగ్రెస్ సర్కార్ ఏదైతే ప్రామిస్ చేసిందో ఆరు గ్యారంటీల్లో భాగంగా ఇప్పుడే రెండు గ్యారంటీలు అమల్లో ఉన్నాయి. అదే ఉచిత బస్ సౌకర్యం కావచ్చు, దెన్ 10 లక్షలకు ఆరోగ్యశ్రీ కింద హెల్త్కి సంబంధించి కావచ్చు. అవి రెండైతే ఆల్రెడీ సర్కార్ అమల్లో స్టార్ట్ చేసేసింది. ఇప్పుడు మరో రెండు గ్యారంటీలు ప్రామిస్లో భాగంగా ఈరోజు నుంచి ప్రారంభం కాబోతున్నాయి. అదే 500 గ్యాస్ సిలిండర్ అండ్ ఇంకోటి 200 యూనిట్లకు సంబంధించిన ఉచిత కరెంట్. సో ఈరోజు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రెండు పథకాలని కూడా తెలంగాణ ప్రజలకు అందించబోతున్నారు. సో అందరూ ఎంతమందికి మరి ఈ లబ్ధి చేకూరబోతోంది, ఆరు ఎంతమంది ఈ గ్యారంటీలో భాగంగా 500 సిలిండర్ పొందబోతున్నారు అండ్ 200 యూనిట్ల కరెంటు ఎవరెవరికి అన్నటువంటిది చాలా రోజుల నుంచి అయితే ఒక చర్చ జరుగుతోంది. అందులో భాగంగా అయితే ఆ చర్చకు తావు ఏమాత్రం లేకుండా ఈరోజు పథకాన్ని అమలు చేస్తున్నారు. కాబట్టి దానికి సంబంధించిన జీవో అండ్ గైడ్ లైన్స్ కూడా సర్కార్ అయితే రిలీజ్ చేసింది. ఒకటి కండిషన్ ఏంటంటే ఎవరు అర్హులు అనేటువంటిది. ప్రజాపాలనలో భాగంగా అయితే అప్లికేషన్స్ అన్నీ తీసుకున్నారు. చాలామంది రేషన్ కార్డు లేని వాళ్ళు కొత్త రేషన్ కార్డు కావాలంటూ అండ్ ఆరు గ్యారంటీలో భాగంగా ఈ గ్యారంటీ మాకు కావాలి అని ప్రజాపాలనలో ఎవరైతే అప్లికేషన్ చేశారో వాళ్ళు ఈ పథకానికి ఫస్ట్ అర్హులు కాబోతున్నారు. అంటే ప్రజాపాలనలో ఎవరైతే మహాలక్ష్మి పథకంలో భాగంగా మాకు ఈ గ్యారంటీ కావాలి అని పేర్కొన్నటువంటి వాళ్ళు మొదటిగా వీళ్ళు అర్హులు కాబోతున్నారు. అంటే ఖచ్చితంగా ప్రజాపాలనలో మొన్న అప్లికేషన్స్ తీసుకున్నప్పుడు వాళ్ళు అప్లికేషన్స్ చేసి ఉండాలి. ఇది ఫస్ట్కి ఒకటి వీళ్ళు అర్హులు కాబోతున్నారు. దెన్ వైట్ రేషన్ కార్డ్, ఇదైతే మస్ట్. వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ ఆరు గ్యారంటీలు ఖచ్చితంగా అమలు చేస్తామని మొదటి నుంచి కూడా చెప్తున్నారు. అందులో భాగంగా సెకండ్ కండిషన్ ఏంటి అంటే అర్హులు ఎవరు అంటే వైట్ రేషన్ కార్డ్ ఉండి ఉండాలి. దెన్ ఇంకోటి దరఖాస్తుదారుల పేరిట గ్యాస్ కనెక్షన్ యాక్టివ్గా ఉండాలి. అంటే ఇప్పుడు దరఖాస్తులో ఎవరికైతే పేరు రాశారో వాళ్ళు ఖచ్చితంగా ఆ గ్యాస్ సిలిండర్ లబ్ధి పొందాలంటే మాత్రం ఎవరైతే ప్రజాపాలనలో ఎవరి పేరు మీద అయితే కావాలి అన్నారో వాళ్ళ పేరు మీదనే ఖచ్చితంగా ఇప్పుడు గ్యాస్ సిలిండర్కి సంబంధించిన ఏదైతే ఉంటుందో ఖచ్చితంగా గ్యాస్ సిలిండర్ కనెక్షన్ వాళ్ళ పేరు మీదే ఉండి ఉండాలి. ఇవి మూడు ఖచ్చితంగా పాటించాల్సినటువంటి అర్హులు. అంటే ఎవరికైతే గ్యారంటీలు కావాలో వీళ్ళు అర్హులు కాబోతున్నారు. ఇవి మూడు మాత్రం డెఫినెట్లీ ఉండి ఉండాలి. సో వీళ్ళే గ్యాస్ సిలిండర్కి సంబంధించి మాత్రం అర్హులు కాబోతున్నారు. ఇంకోటి 200 యూనిట్లకు సంబంధించిన ఉచిత కరెంట్ ఏదైతే ఉంటుందో ఆ 200 ఉచిత కరెంట్కి సంబంధించి మాత్రం గతంలో అంటే మీటర్ ఏదైతే ఇంట్లో మీటర్ ఏదైతే ఉండిందో దానికి ఖచ్చితంగా ఆధార్ అండ్ రేషన్ కార్డ్ ఇవి రెండు కూడా అప్పుడు కరెంట్కి సంబంధించిన అధికారులు వచ్చి ఫోన్ నంబర్ ఆధార్ అటాచ్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు 200 యూనిట్ల ఉచిత కరెంట్కి అర్హులు కాబోతున్నారు. సో వాళ్ళు కూడా ఖచ్చితంగా రేషన్ కార్డు వైట్ రేషన్ కార్డు ఉండి ఉండాలి. అది కూడా మ్యాండేటరీగా తీసుకున్న పరిస్థితి. సో ఇవన్నీ క్యాల్కులేట్ చేసినప్పుడు అండ్ ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వాళ్ళు కావచ్చు స్క్రూటినీ అంతా అయిన తర్వాత తేలిన లెక్క ఎంత అంటే 40 లక్షల మంది అర్హులు కాబోతున్నారు ఈ రెండు పథకాలకు సంబంధించి అని గవర్నమెంట్ అయితే తేల్చింది. అయితే ఇప్పుడు ఈ 500 సిలిండర్ ఏదైతే లబ్ధి పొందాలనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా 3 ఏళ్ల నుంచి వాళ్ళు ఎన్నెన్ని సిలిండర్స్ వాడారు, ఎన్ని సిలిండర్స్ వాళ్ళు ప్రతి సంవత్సరం తీసుకున్నారు అనేటువంటిది క్యాలిక్యులేట్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఎన్ని సిలిండర్స్ వాడితే దాన్నే క్రైటీరియాగా తీసుకొని, సపోజ్ ఇప్పుడు ఆ ఫ్యామిలీ ఒక 5 సిలిండర్ తీసుకుంది సంవత్సరంలో అనుకోండి, ఆ 5 సిలిండర్సే ఇప్పుడు ఫ్రీగా ఉచితంగా ఇవ్వబోతోంది సర్కార్. ఏ ఒక్క సిలిండర్ ఎక్స్ట్రా అయినా సరే పేమెంట్ చేయాల్సిందే అనేటువంటిది అయితే మనకి ఇప్పుడు ఈ కండిషన్స్ ఆర్ గవర్నమెంట్ చూస్తున్న నియమ నిబంధనలు ఏవైతే ఉన్నాయో దాన్ని బట్టి తెలుస్తుంది. సో 3 ఇయర్స్ నుంచి మీరు ఎన్ని సిలిండర్స్ వాడుతూ ఉన్నారు సంవత్సరంలో అనేది క్యాల్కులేట్ చేసుకుంటే సో అవన్నీ సిలిండర్స్ కూడా ఇక మీద నుంచి గవర్నమెంట్ మీకు అందించబోతోంది. సో ఇవన్నీ కూడా గవర్నమెంట్ చాలా ఎక్సర్సైజ్ చేసిన తర్వాత అన్నీ కనుక్కున్న తర్వాత ఇదంతా ప్రాసెస్ ఫినిష్ చేసి ఈరోజు నుంచి లబ్ధిదారులకు ఆర్ ఈ ఆరు గ్యారంటీలు ఎవరైతే అప్లికేషన్ ద్వారా పెట్టుకున్నారో వాళ్ళందరికీ అందించబోతోంది. సో 40 లక్షల మంది అర్హులుగా తేల్చింది. కానీ ఎవరైతే రేషన్ కార్డుకి సంబంధించి కొత్త రేషన్ కార్డు ప్రజాపాలనలో ఎవరైతే అప్లై చేశారో వాళ్ళు మాత్రం డెఫినెట్లీ ఈసారి అర్హులుగా లేరు అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ ఎక్కడ కూడా రేషన్ కార్డుకి సంబంధించి
సంబంధించిన అప్లికేషన్స్ ఎక్కడ కూడా తీసుకోలేదు కాబట్టి కొత్త రేషన్ కార్డులు ఎవరైతే అప్లై చేసుకున్నారో అంటే రాసిచ్చారో వాళ్ళెవ్వరు కూడా ఇందులో అర్హులు కారు. కానీ గవర్నమెంట్ ఒకటే చెప్తోంది, ఇది లాస్ట్ కాదు, ఈ వ్యవస్థ కొనసాగుతూనే ఉంటుంది, నెక్స్ట్ లెవెల్లో కూడా మేము మిగతా లబ్ధిదారులను కూడా ఎంపిక చేయబోతున్నాం. కానీ ఇప్పుడు మాత్రం త్వరితగతిన ఈ 40 లక్షలు ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకైతే ముందస్తుగా ఇవ్వబోతున్నాం. కానీ ప్రజాపాలనలో ఎవరైతే అప్లికేషన్ పెట్టుకున్నారో నియమ నిబంధనలు ఆర్ అర్హులు అయితే డెఫినెట్లీ మరికొన్ని రోజుల్లోనే మేము అందించబోతున్నామని ఖచ్చితంగా గవర్నమెంట్ అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సో 500 రూపాయల గ్యాస్ సిలిండర్, దెన్ 200 యూనిట్ల ఉచిత కరెంట్కి అర్హులు ఎవరైతే ఉన్నారో, నియమ నిబంధనల ప్రకారం ఎవరైతే అప్లై చేసుకున్నారో, ప్రజాపాలనలో అప్లికేషన్ ఎవరైతే పెట్టారో వాళ్ళందరికీ కూడా ఈ రోజు నుంచి ఈ 2 గ్యారంటీలు అమలు చేయబోతోంది సర్కార్. సో చాలా రోజుల నుంచి ఒక చర్చ అయితే నడిచింది ఎప్పటి నుంచి అని. పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి, సో ఇవన్నీ కూడా ప్రామిసెస్ నెరవేరవేమో అని అందరూ అనుకున్నారు. కానీ ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అయితే ఈ 2 పథకాలు లబ్ధిదారులకు అందించబోతోంది సర్కార్.